నిరుద్యోగుల తరపున పోరాటానికి కలిసి రావాలని ప్రతిపక్షాలకు లేఖలు రాశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, కోదండరామ్, అసదుద్దీన్ ఓవైసీ, మందకృష్ణ మాదిగ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుకు లేఖలు పంపారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం వచ్చిందని చెప్పారు. పోరాటానికి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమన్నారు శర్మిల. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ తో నిరుద్యోగులు నిరాశ నిస్పృహలలో చిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్రంలోని క్రూర పాలనపై పోరాడాలన్నారు.